ఈరోజున మేము ఒక నినాదం తీసుకున్నామని చెప్తున్నాం. నువ్వే మా నమ్మకం జగన్ అని. ఈ నినాదాన్ని ఏదో మా నాయకులు సృష్టించింది, పార్టీ సృష్టించింది కాదు. ఈ మధ్యకాలంలో కొంతమంది వాలంటీర్లని, అంటే పార్టీ ఈ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు కాదు, మా పార్టీ తరఫున కొంతమంది స్వచ్ఛందంగా గ్రామాల్లో పంపించి ప్రజలు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని ఒక పెద్ద అభిప్రాయ సేకరణ జరిగింది. అలా జరిగినప్పుడు ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే, జగన్ అంటే ఒక నమ్మకం మాకు, మా నమ్మకం జగనే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏమిటి అని అడిగినప్పుడు అత్యధికంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము జగన్ గారిని నమ్ముతున్నాం, మా నమ్మకం జగన్. ఒకటి చెబితే చేస్తాడు, ఒకటి అంటే నిలబెట్టుకుంటాడు, ఒక మాట ఇస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాడనే భావాన్ని వ్యక్తం చేశారు. ఆ భావంలోంచి, ప్రజలు చెప్పిన మాటల్లోంచి పుట్టిన నినాదమే ఇవాళ మా నమ్మకం నువ్వే జగన్ అని. ఈరోజు జగన్ అనే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ఈ నినాదాన్నే మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే ఒక లక్షణం రాజకీయ పార్టీలకు, నాయకులకి అవసరమనే ఆలోచనని ఇవాళ పదే పదే ప్రజల గుండెల్లోకి నాటింది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారని ప్రత్యేకించి నేను చెప్తా ఉన్నా. అంటే ఒక జవాబుదారీతనం ఉండాలి, ఒక నాయకుడు మాటిస్తే నిలబెట్టుకోవాలి, ఒక మేనిఫెస్టోని అమలు చేయాలంటే చెప్పినట్టుగా మేనిఫెస్టోని అమలు చేయాలనేది ఇవాళ ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రానికి అనుభవంలోకి తెచ్చారు. సుమారుగా 98.4% హామీలు, 98.4% హామీల్ని ఇవాళ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మేనిఫెస్టోలో అమలు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రజల జీవితాల్లో అనూహ్యమైన మార్పును తీసుకొచ్చి, కోవిడ్ కావచ్చు, ఎలాంటి కష్టకాలంలో కావచ్చు, ప్రభుత్వాన్ని చాలా బలంగా నడిపి, ఎన్ని కుట్రలైనా, ఎన్ని కుతంత్రాలైనా, ఎన్ని అబద్ధాలు ప్రచారం జరిగినా దీక్షతో ఆయన ఈ దేశంలోనే అత్యుత్తమంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రుల్లో మొదటి వరుసలో నిలబడి ఈ రాష్ట్ర ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లారన్న విషయం నిర్వివాదాంశం. ఎవడన్నా చెప్పొచ్చు, చంద్రబాబు నాయుడు, వాళ్ళ అనుకూల మీడియా ఎన్ని రకాలుగానే తప్పుడు ప్రచారం చేయొచ్చు, కానీ ఎక్కడ ఒక్క అడుగు వెనక్కి వేయలే. అది నాయకుడి లక్షణం. వాళ్ళందుకే మా నమ్మకం నువ్వే జగనని ప్రజలు నినదిస్తూ ఉన్నారు.